హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మినీ టూల్ బార్ అంటే ఏంటి, అలాగే రైట్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి షార్ట్ కట్స్ వస్తాయి అనేది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా ఇక్కడ చూడండి, మన మౌస్ ఇలా ఉంది. సో మన మౌస్ ఎలా కదిలితే ఆటోమేటిక్గా ప్లస్ అని ఎక్కడ ఉందో అది కదులుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇది ఒక పేరు ఉంది కదా, సో దీని కింద అలెగ్జాండర్ అని ఒక పేరు ఉంది. సో ఈ రెండు ఆటల మధ్యలో నాకు ఒక రో కావాలి నాకు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, సో అప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళి ఇన్సెట్ రో అని ఎక్కడైనా ఉందా, సో లేదు. సో అప్పుడు ఏం చేయాలి, సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసారా నెంబర్ ఉంది, చూసారా కాలమ్ రో నెంబర్ ఉంది, చూసారా ఆ రో నెంబర్ మీద మౌస్ పెట్టారనుకోండి లెఫ్ట్ ఆరో కింద కనబడుతుంది, సారీ రైట్ ఆరో కింద. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద రైట్ క్లిక్ చేయాలన్నమాట, చూసారా. సో వన్స్ మీరు రైట్ క్లిక్ చేసిన తర్వాత చూసారా మినీ టూల్ బార్ వచ్చిందా. సో ఎలా అయితే మన హోమ్ ట్యాబ్లో ఉన్నాయో ఫాంట్ సైజ్, అలాగే ఫాంట్ కలర్, అలాగే మన బోల్డ్, ఇటాలిక్, సో ఇవన్నీ చూసారా ఇక్కడ వచ్చేసి. సో దీన్నే మనం మినీ టూల్ బార్ అంటాం. సో ఇక్కడే మనం డైరెక్ట్గా ఫాంట్ చేంజ్ చేయొచ్చు, అలాగే ఫాంట్ కలర్స్ చేంజ్ చేయొచ్చు, అలాగే ఉన్న టెక్స్ట్ని బోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొకటి చూసారా, సో ఇది షార్ట్ కట్ మెనూ అంటారు దీన్ని. ఓకేనా? రైట్ క్లిక్ చేస్తే వస్తుందన్నమాట ఇది. ఒకవేళ ఇప్పుడు మనకి న్యూ ట్యాబ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు అది న్యూ రో. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి రిలెవెంట్గా ఆప్షన్ ఏముంది, ఇన్సెట్ ఉంది. సో ఇన్సెట్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా దానిపైన ఒక రో క్రియేట్ అయింది. సో ఇలా మనం ఒక రో అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ అని క్లిక్ చేస్తే ఒక రో, మీరు ఎక్కడైతే రైట్ క్లిక్ చేశారో దానిపైన ఒక రో అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనం ఒక రో అనేది క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఒక కాలం కూడా క్రియేట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ పైన ఏబీసీలు ఉన్నాయి కదా, సో కాలం నెంబర్ ఇది. సో ఆ కాలం దగ్గర రైట్ క్లిక్ చేస్తాం, మళ్ళీ ఇన్సెట్ అని క్లిక్ చేస్తే ఇన్సెట్ అని వస్తుందన్నమాట. చూసారు ఒక కాలం ఇన్సెట్ అయింది. సో ఇలాగనమాట. సో ఒకవేళ దీన్ని డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుందన్నమాట. చూసారా అలాగా. సో ఇదే మీరు మామూలుగా కూడా చేయాలనుకోండి, సో జస్ట్ మీరు హోమ్లో ఇక్కడ చూసారా ఆప్షన్ ఏముంది, ఇన్సెట్. సో ఇన్సెట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఇన్సెట్ సెల్స్, ఇన్సెట్ షీట్ రోస్, ఇన్సెట్ కాలమ్స్. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా షార్ట్ కట్ చేయాలనుకుంటే జస్ట్ అక్కడ రో నెంబర్ దగ్గర కానీ కాలం నెంబర్ దగ్గర కానీ రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ అని క్లిక్ చేస్తే ఒక రో అనేది ఇన్సెట్ అవుతుందన్నమాట. సో అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ అవి మార్చాలనుకోండి, సో జస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తాం. సో అప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, చూసారా వచ్చింది మినీ టూల్ బార్. సో ఇక్కడ మనం కలర్ బౌల్ చేయొచ్చు, అలాగే మనం ఆ ఫాంట్ కలర్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. చూసారా? సో ఇవన్నీ హోమ్ ట్యాబ్ యూజ్ చేయకుండానే ఈ మినీ టూల్ బార్తో మనం చేయొచ్చు అన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంది నాకు, సో దీని మీద ఇప్పుడు రైట్ క్లిక్ చేశాననుకోండి ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు కొత్త ట్యాబ్, నాకు కొత్త రో కావాలనుకుంటే ఏం చేయొచ్చు, సో ఇన్సెట్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇన్సెట్ దగ్గర పక్కన డాట్స్ వచ్చాయా. సో ఇందాక మనం క్లిక్ చేసినప్పుడు డాట్స్ రాలేదు, సో ఇప్పుడు డాట్స్ వచ్చాయి. అంటే ఏంటంటే అది అందులో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. చూసారా అడుగుతుంది, డైలాగ్ బాక్స్ వచ్చింది. సో షిఫ్ట్ సెల్స్ రైట్, షిఫ్ట్ సెల్స్ డౌన్, ఎంటైర్ రో ఆర్ ఎంటైర్ కాలమ్. సో ఇలాగనమాట. చూసారా? సో ఇదే మనం డైరెక్ట్గా క్లిక్ చేసామనుకోండి ఇన్సెట్ అని వస్తుంది, అంతే డాట్స్ రావు. డాట్స్ వచ్చాయంటే అందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నట్టు అర్థం అన్నమాట. ఒకవేళ దీన్ని డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేయొచ్చు. సో అప్పుడు డిలీట్ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇలాగా, సో ఎంటైర్ రో ఇలాగనమాట. సో ఇలా మనం రైట్ క్లిక్ చేసిన తర్వాత మినీ టూల్ బార్ తెచ్చుకోవచ్చు, అలాగే రైట్ క్లిక్ చేసిన తర్వాత ఒక మినీ షార్ట్ కట్ ప్యానల్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఎలా అయితే మనం డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తామో, సో ఇక్కడ కూడా వస్తుంది చూసారా. సో మీరు ఎక్కడైతే రైట్ క్లిక్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ అనేవి కూడా మారడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను షీట్ దగ్గర రైట్ క్లిక్ చేశాను, అంటే ఏంటి కొత్త రో ఇన్సెట్ అవ్వమని కాదు, కొత్త షీట్ క్రియేట్ చేయడానికని. సో డిలీట్ అంటే ఉన్న షీట్ని డిలీట్ చేయడానికి, అలాగే ట్యాప్ కలర్ అంటే ఇక్కడ మనం ఏమైతే బ్యాక్గ్రౌండ్లో కలర్ ఇచ్చామో ఆ కలర్ చేంజ్ చేయడానికి. సో ఇలా మనకి రైట్ క్లిక్ చేసే చోట మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.
ఉంటాయి.